ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా స్వేచ్ఛ ఉంటుంది. అది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కుకి ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళు భద్రత కల్పించాలి తప్పితే ఆపటం అనేది అది పూర్తిగా అసాంఘికమైన చర్య. ఇవాళ చూస్తున్నాం ప్రజలు మెచ్చిన నాయకుడు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తాడు. ప్రజలు మెచ్చినాడు ఏం చేస్తాడు, 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ తిరుగుతాడు. సో వాడు హెలికాప్టర్ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి మమ్మల్ని అట్లా కుదరదు కదా. ప్రజలు మెచ్చిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం వెళ్తున్నాం కాబట్టి ప్రజలు తీసుకెళ్తారు. ప్రభుత్వం ఆపచ్చు కాక పోలీసులు ఖచ్చితంగా ప్రజలు వచ్చి తీసుకెళ్లారు. మొన్న చూసాం నిన్ను కూడా పోలీసులు ఆపారు, ప్రజలు రావాల్సిందన్నారు వెళ్ళాడు. అట్లాగే ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తప్పితే మేము ఏదైతే జనసేన పార్టీ ఒక మార్పు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేయాలని వచ్చామో ఆ మార్పు మొదలైంది. ఆ మార్పు తథ్యం ఖచ్చితంగా అందుకని వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి భయం పట్టుకుంది కాబట్టి ఏదేదో చేయాలని చూస్తున్నారు. కానీ ఖచ్చితంగా అది కుదరవు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి జనం దగ్గరికి వెళ్ళి హక్కుంది. అందులో ఇన్ని మళ్ళా చెప్తున్నాను, జనం మెచ్చిన నాయకుడు ఇప్పుడు జనాల్లోనే ఉంటాడు. దానికి నిదర్శనం నిన్న వైజాగ్ లో జరుగుతున్నటువంటి పరిణామం. ఈ రోజు ఇక్కడ మనకి వచ్చేసి సభ్యత్వ పార్టీ కిట్లు ఇచ్చారు అందరూ కూడా. ఇవాళ జనసేన పార్టీ ఏదైతే సభ్యత్వాలు ఒక వినూత్నంగా రాజకీయ పార్టీలు చేసేదానికంటే ఒక భిన్నంగా మేమైతే కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఏదో రకంగా పార్టీ నుంచి ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో కొంత బెనిఫిట్ వచ్చే విధంగా ఒక ఇన్సూరెన్స్ లింక్అప్ చేసి సభ్యత్వం చేయడం జరిగింది. అవన్నీ కూడా క్రియాశీల సభ్యత్వాలు మాకు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అట్లా మన గుంటూరు జిల్లా కూడా చాలా ఎక్కువగా దాదాపు 60,000 పైసలకు సభ్యత్వాలు జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు మనం గుంటూరు కార్పొరేషన్ లోని 29, 30, 31 వార్డు సంబంధించి 3 వార్డు ప్రెసిడెంట్లు కలిసి ఇక్కడ మా రాష్ట ప్రధాన కార్యదర్శి గారి చేతుల మీదుగా ఎవరైతే సభ్యత్వాలు చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా కార్డులు వాళ్ళ సభ్యత్వ కిట్లుని ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు ఇంకోటి చూడండి, ఎట్లా మా జనసేన కార్యకర్తల మానవతావాదులు అంటే ఇవాళ ఏదో మా కార్యకర్తకి ఇద్దరికి యాక్సిడెంట్ అయితే పెద్ద ఎత్తున చూడండి, దాదాపుగా ఒక కింట ఒక్కొక్కరికి కింట బియ్యం గానీ 2 నెలలకు సరిపోయి సరుకులు కానీ ఇచ్చారంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి మానవతర దృక్పథాలు మానవత విలువలు ఆ రకంగా ఉంటాయి ఇవాళ దీంతో పాటు చేశారు. అందుకని ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఆశీర్వదించడం అని చెప్పి అందరికీ చెప్తున్నాను. అలాగే ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున ఈ వార్డులో గానీ ఈ ఏటాగ్రహంలో జనసేన పార్టీకి ముందుకు తీసుకెళ్లే దాంట్లో వాళ్ళ వంతు శ్రమ పడుతున్నారో మా వార్డు ప్రెసిడెంట్లు అయినటువంటి అన్న మధురాలు గారు, అలానే మా నరసింహారావు గారు, రాజ్యలక్ష్మి గారు, దాస రెంకటేశ్వరరావు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు మాణికల గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏటాగ్రహం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏటాగ్రహంలో ఓటింగ్ అనేది జరిగితే ఖచ్చితంగా 100కి 99 ఓట్లు జనసేనకు పడే విధంగా కూడా చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన, జై హింద్.